Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ బీజేపీలకు మార్చి 14 టెన్షన్. జనసేనాని పవన్ కళ్యాణ్ మాటలు ఎప్పుడూ బాంబుల్లాగానే ఉంటాయి. ఆయన వేదిక ఎక్కిన తరువాత ఇచ్చే స్పీచ్ విన్నవారికి ఒక విధంగా వీరావేశం వస్తుంది. ఇక ఆ దూకుడు ఆవేశం ఆయన తీసుకున్న నిర్ణయాలలో పెద్దగా ఉండదని అంటారు. అది వేరే విమర్శ. అయితే జనసేన 8 రాజకీయ ప్రస్థానంలో మెరుపులు ఏమైనా ఉన్నాయా అంటే పెద్దగా లేవు అనే చెబుతారు. అయితే మరకలుగా చూస్తే మాత్రం ప్రత్యర్థులు పొత్తుల విషయంలో వేసిన ఎత్తులు సరైనవి కావు అని అంటారు. అయితే తమ సిద్ధాంతాలకు తగిన విధంగా తాము నడుచుకుంటున్నామని జన సైనికులు జవాబు ఇస్తారు. ఇదంతా ఎందుకంటే పవన్ పార్టీ పెట్టాక ఇప్పటికీ అనేక పార్టీలతో అదే సమయంలో వాటి నుంచి విడిపోయారు కూడా. ఇక ఏపీలో చూస్తే పవన్కి బీజేపీకి మధ్య బంధం 2020 జనవరిలో మళ్లీ కుదిరింది. ఇప్పటికి 2 రెండు పార్టీలు మిత్రులుగా కొనసాగుతున్నాయి. అయితే గత కొంతకాలంగా ఈ రెండు పార్టీలు ఎవరి కార్యక్రమాలు వారు సొంతంగానే చేసుకుంటూ వస్తున్నారు. బీజేపీ ప్రాంతాల వారీగా సభలు సమావేశాలు నిర్వహిస్తోంది. అదేవిధంగా పవన్ జనసేన కూడా సొంతంగానే అనేక సమస్యల మీద పోరాటాలు చేస్తోంది. దాంతో ఈ పొత్తుల విషయంలో కూడా డౌట్లు వస్తున్నాయి. ఇక ఆ మధ్య కడప జిల్లాలోని బద్వేల్లో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేస్తే జనసేన ఏకగ్రీవం కావాలంటూ తప్పుకుంది. దానికి ముందు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో కూడా రెండు పార్టీల మధ్య విభేదాలు పొడసూపాయని ప్రచారం జరిగింది. ఇక జనసేనతో టీడీపీ నేతలు పొత్తు పెట్టుకోవాలని కోరుకుంటున్నారు. చంద్రబాబు అయితే ఏకంగా కుప్పం టూర్లో చెప్పిన మాట ఏంటి అంటే వన్ సైడ్ లవ్తో ఏమీ జరగదు కదా అని, అంటే తాము జనసేన పొత్తును కోరుకుంటున్నట్లుగా ఆయన చెప్పకనే చెప్పేశారు. ఈ నేపథ్యంలో మార్చి 14 జనసేన ఆవిర్భావ సభ జరుగుతోంది. ఈ సభలో అనేక కీలకమైన అంశాల మీద చర్చ ఉంటుంది అంటున్నారు. ప్రత్యేకించి రాజకీయంగా కీలక నిర్ణయాలు ఉంటాయని అంటున్నారు. ఆ విధంగా చూసుకుంటే టైంని కానీ సందర్భాన్ని కానీ చూసినప్పుడు జనసేన ఆవిర్భావ సభ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది అని అంటున్నారు. మార్చి 10 ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వస్తాయి. బీజేపీకి పెద్దగా ఆశావాహంగా ఈ ఎన్నికల ఫలితాలు ఉండకపోవచ్చు అని ప్రచారం ఉంది. ఒకవేళ అదే కనుక జరిగితే బీజేపీతో జనసేన తెగదింపులు చేసుకుంటుందా అన్నదే ఇక్కడ చర్చగా ఉంది. బీజేపీతో ఇప్పటికే అంటే ముట్టనట్లుగా ఉన్న జనసేన తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించడానికి పార్టీ ఆవిర్భావ సభను వాడుకుంటుంది అని అంటున్నారు. అదే టైంలో టీడీపీలో దోస్తీ మీద కూడా క్లారిటీ ఇస్తుందా లేక సానుకూల సంకేతాలు ఏమైనా పంపుతుందా అన్నది కూడా చర్చగా ఉంది. మొత్తానికి చూస్తే జనసేన ఆవిర్భావ సభ ఏపీ రాజకీయాలలో కీలకమైన మార్పులకు నాంది పలికే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దాంతో ఈ సభ మీద అధికార వైసీపీ సహా టీడీపీ బీజేపీ కూడా ఫుల్ ఫోకస్ పెట్టేశాయి అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.